విహెచ్ న్యూస్ కి స్వాగతం. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో పలు హోటల్స్ లో ఫుడ్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ గురువారం తనిఖీ చేశారు. పలమనేరు హోటల్లో నాసిరకం కూరగాయలు, నాసిరకం వంటలు వండుతున్నారని, దీనివల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని సమాచారం రావడంతో ఇక్కడికి రావడం జరిగిందని తెలిపారు. ఇందులో విశేషం ఏంటంటే, కొన్ని హోటళ్లలో కుళ్లిపోయిన టమాటాలు, ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన చికెన్, పురుగులు పడిన దానిని గమనించారు. చికెన్కు రకరకాల రంగులు వేయడం, టేస్టింగ్ సాల్ట్లు వాడుతున్నట్టు గమనించారు. ఈ తరుణంలో ఒక హోటల్ని తనిఖీ చేస్తుండగా విధులు నిర్వహిస్తున్న ఫుడ్ ఇన్స్పెక్టర్ను అడ్డుకున్నారు. వారి విధులకు ఆటంకం కలిగించారు. ఇకపై కుళ్లిన కూరగాయలు, నిల్వ ఉంచిన చికెన్ను గాని వండి ప్రజలకు పెడితే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారిని హెచ్చరించారు. సేఫ్టీ ఆఫీసర్ చిత్తూరు జిల్లా పలమనేరు ఏదో నేను తీసుకుంటాను. ఈ పరిధిలో ఉన్న మండలాలన్నీ నేను తీసుకుంటాను. మన పలమనేరు మున్సిపాలిటీ బస్ స్టాండ్ కాంప్లెక్స్లో చాలా అధ్వానంగా ఫుడ్ సర్వ్ చేస్తున్నారని చెప్పేసి మనకు కంప్లైంట్లు వచ్చినాయి. దాన్ని బేస్ చేసుకొని మనము అక్కడ ఇన్స్పెక్ట్ అంటే ఫస్ట్ ప్రిలిమినరీగా వాళ్ళకి కలర్ వేసిన ఐటమ్స్ అన్నీ కూడా డస్ట్బిన్లో పడేసి డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఈరోజు 4-5 ఫోటోలు చూసాము. ఇంకా ముందు కూడా కంపల్సరీగా మేము ఇన్స్పెక్ట్ చేస్తూ వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. ముందు కూడా చెప్పాము కలర్లు వేయకూడదు అని. ఇది 4వసారి. ఇప్పుడు వాళ్ళకి వేస్తే కనుక వాళ్ళకి దాని వాల్యూ తెలుస్తుందని చెప్పేసి ఈరోజు మేము డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఇప్పుడు కలర్ ఇప్పుడైతే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడము, డిస్ట్రాయ్ చేయడము, నెక్స్ట్ శాంపుల్ క్వాలిటీ పంపిస్తాము. గతంలో ఉంది కాబట్టి డిస్ట్రాయ్ చేస్తే దాని వాల్యూ తెలుస్తుంది. మనం ఇది అంతా డిస్ట్రాయ్ చేయడం జరిగింది. చికెన్ ఐటమ్స్ అన్నీ కూడా, కలర్ ఉన్న చికెన్ ఐటమ్స్ అన్నీ కూడా డిస్ట్రాయ్ చేయడం జరిగింది. సొంత హోటల్ చూసామండి, అక్కడ శాంపుల్ తీసాము. ఈ రోజు రెండో ఇన్స్పెక్షన్ కింద వస్తుంటే ఈ హోటల్స్ అన్నీ కూడా ఇలా జరిగింది.